దారి మొదలు పెట్టండిరా. మోకరాజు గారు, మా ఊళ్ళో సారా కొట్టుకింత కంటే మంచోడు దొరకదండి. అలా రోడ్డు మీద బస్ దిగి ఇలా చెట్టు కిందకు వచ్చి చల్లగా రెండు ప్యాకెట్లు సారా లాగించి మెల్లగా అలా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చండి. ఇన్నాళ్ళు సందలాడేసరికి మా ఊరు జనాన్ని సారా దొరక్క కథకడికడికడికి ఆడిపోతున్నారండి. ఇక మీద తమ ఫోటో ముందు సారా ప్యాకెట్ పెట్టుకుని తమకు దండ పెట్టుకుని అదే తీర్థం అనుకుని పూజ చేసుకుని ఆనందపడిపోతారండి. నోకరాజు కొట్లో నిప్పు లాంటి సారా దొరుకుద్దు అనుకోవాలే మీ ఊరు జనం. అది చాలు నాకు. ఓ ప్యాకెట్ ఎట్రా? ఆ ప్యాకెట్ నీకే తెలుస్తుంది సరికి ఎలాంటిదో. చూస్తేనే ముద్దొచ్చేస్తుందండి బుజ్జిమండ. ఇంకేస్తే అలా ఉంటదో. అంత ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు అతను ఏం చేశాడండి? నవ్వాళ్లే. నీ అమ్మ నవ్వితేనే నాలుగు ప్యాకెట్లు సారా దిగిపోయేటట్టుంది. ఇటు ఎడితే ఎలా ఉంటుందో. చూదురు దారం ఏంటి అలా చూస్తున్నావు? పుచ్చుకో అమ్మా. దేవుడికి నైవేద్యం పెట్టండి, నేను ఎలా పుచ్చుకుంటానండి. మొటి కొట్టక తమరేయండి. సారా తాగడానికి నా తండ్రి సమాధి దొరికిందిరా నీకు? కృష్ణమూర్తి గారు, ఏమిటండి తొందరపాటు? అతను కూర్చున్న సమాధి మీదే కానీ గర్భగుళ్ళు కాదుగా. ఈ సమాధి నాకు గుడి కంటే ఎక్కువ. దాని దరిదాపుల్లో ఎలాంటి వెధవ పని జరిగినా నరికి పోగులు పెడతాను. అసలు ఆ సమాధులు అంటూ ఉంటే కదరా నీకు ఆ బాధ. ఏయ్, సమాధులు లేపండిరా. జరిగిపోయింది. ఏమిటి వాళ్ళు ఈ దరిదాపుల్లోకి రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు జీప్ ఎక్కండి, ఎక్కండి. ఏమిటో అలా చూస్తూ నిలబడతా, జీప్ స్టార్ట్ చేయి. మీరేం కంగారు పడకండి నోకరాజు గారు, ఇక్కడ మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఊళ్ళో ఎవరు మట్టుకు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే ఇంకా బలరామ గారు ఎందుకండి? అయినా పెద్దరికం కండబలంతో రాదండి, బుద్ధి బలంతో వస్తుంది. ఏం చింతామని చెప్తులు చెప్తున్నా. అబ్బే ఏం లేదండి, ఈయన నూకరాజు గారిని పెద్ద వ్యాపారస్తులండి. కూర్చోండి. మన ఊళ్ళో కొట్టు పెట్టుకుని ధర్మంగా వ్యాపారం చేసుకుందామని వచ్చారండి. అడ్డ రోడ్డు దగ్గర ఉన్న సమాధుల పక్కన అయితే బాగుంటుందని ఆయనకి ఆ స్థలం చూపిస్తున్నానండి. అంతే, ఇంతలో సుడిగాల్లో వచ్చి అడ్డుపడిపోయి నానా గొడవ చేశాడండి. ఎవరు? ఇంకెవరండి? కృష్ణమూర్తి అండి. అలాగా అడ్డుపట్టడానికి వాడెవడు? అదేనండి, మరి పెద్దలు మీరు ఉన్నారు కదా అంటే ఎవడ్రా పెద్ద, నాకు నేనే పెద్ద అని రెచ్చిపోయి ఈ పెద్ద మనిషి మీద చెయ్యి కూడా చేసుకోబోయాడండి. ఒకరు ఒకరు కాదు, గౌరవజనం.
వేళపాడ లేకుండా నవ్వింటరా బాబు, గుండె జబ్బు వచ్చిన గుడ్ల గోపులకి ఇదిగో దారం. అతను ఈయన తాలూకా అండి, నవ్వాడంతే. బలరామయ్య గారు, ఈయనకి మీరే న్యాయం చేయాలి. ఇంతకీ ఆయన చేసే వ్యాపారం ఏంటి? వారుని వాహిని అని గవర్నమెంట్ లైసెన్స్ కూడా ఉందండి. అంటే సారా కొట్ట? సారా కొట్ట అని ఎంత సుడుగా అనేశారండి, లక్షలు పెట్టి ఏరియా మొత్తం అంతా పడారండి. చింతామణి అయ్యా, ఇంకొక క్షణం మీరు ఎక్కడ ఉంటే మిమ్మల్ని మెడబెట్టి బయటకి ఇంటేస్తాను. సమాధుల దరిదాపుల్లోనే కాదు, ఈ ఊరి పొలిమేరల్లో ఎక్కడ సారా కొట్టు పెట్టినా కాల్చి మారేస్తాను. నా బొక్క, ఏదో పెద్ద మనిషి రమ్మనవని ఇక్కడికి వచ్చాను, కానీ ఈ ఊళ్ళో వ్యాపారం చేయడానికి నాకు ఎవడి బోడి పర్మిషన్ అక్కర్లేదు. వీళ్ళు ఎవరైనా ఊరికి రాదు అనుకుంటున్నారా? లచ్చలు తగలేసి పాట పాడింది గాజులు తొడుక్కుని కూర్చోడని కాదు, ఈ ఊళ్ళో నేను సారా కొట్టు పెడతాను, ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. పొరపాటు అయిపోయింది, క్షమించేయండి. ఆ మూర్ఖులతో నేను మాట్లాడతాగా మీరు ఇప్పుడు ఆవేశపడకండి. అయ్యా, మీరు అనవసరంగా మనసు పాడు చేసుకోకండి. వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉన్నప్పుడు ఈ ఊళ్ళో మనం ఏమీ చేయలేము. వాళ్ళు పరం మూర్ఖులు. కొన్నాళ్ళు నాకు టైం ఇవ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతాను, మీ కబురు పెడతాను, మీరు ఈ ఊళ్ళో సారా కొట్టు పెడతారు, ఈ ఊరు జనం మీ సారా కొడతారు. ఇది ఈ చింతామణి శపథం, సూదో దారం. అంతేనంటావా? ఇప్పటికింతేనండి. సరే, నీ మాట మీద కొన్నాళ్ళ దాకా ఆగుతాను. ఇందులో ఏమైనా తేడా వచ్చిందనుకో ముందు నువ్వు అయిపోతావు నొబ్బొక్క. ఊరు సారా కొట్టు పెట్టడానికి నేనైపోవడానికి సంబంధం ఏమిటి? నా బొక్క, సూదులో దారం.